కాశీరాజు లక్ష్మీనారాయణ గారు సన్యాసం వె సమస్త భోగముల సంధానించు మార్గం బగున్ ఏంటి సన్యాసం వె సమస్త భోగముల సంధానించు మార్గం బగున్ ఇందులో కావాలని ఎతి తేడా చేసి మరి ఇచ్చారండి ఇందులో కావాలని సన్యాసం వె సమస్త భోగముల సంధానించు మార్గం బగున్ అని విన్యాసాకృతి ఆర్ష సంపద సదా విశ్వాన శ్రేయంబుకై అని నిన్న చెప్పినటువంటి మొదటి పాదం విన్యాసాకృతి ఆర్ష సంపద సదా విశ్వాన శ్రేయంబుకై విన్యాసాకృతి ఆర్ష సంపద సదా విశ్వాన శ్రేయంబుకై ధన్యత్వం వనగూర్ప ముక్తి పదమున్ ధ్యానించు సద్యోగికి సద్యోగి అంటే ఉద్యోగి సద్యోగిలా యోగి కాకుండా సత్యోగి గొప్ప యోగి గొప్ప యోగి ధన్యత్వం బన ధన్యత్వం బనగూర్ప ముక్తి పథమున్ ధ్యానించు సద్యోగికి అవధానని గారు ధ్యానంబు సద్యోగికి అయ్యా చెప్పండి కథ కంచికి వెళ్తుంది అంటూ ఉంటారు కదా కథ కంచికి మనకి రెండు కంచెలు ఉన్నాయి మేడం శివ కంచి ఉంది విష్ణు కంచి ఉంది ఏ కంచికి వెళ్తుంది ఏ కంచికి వెళ్తుంది పాపం అప్పటికి వాళ్ళకి భౌగోళికంగా అన్ని అన్ని ప్రాంతాలు ఉన్నాయని తెలియదు కదా ఇప్పుడంటే మనకి గూగుల్ మ్యాప్ ఇలా కొట్టగానే మొత్తం ఉన్నవన్నీ ఇన్ని పేర్లతో ఏ ఏ ఊళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో వెంటనే చూపిస్తుంది పాపం వారికి అంత పరిజ్ఞానం లేక ఒకటే కంచు ఉందనుకున్నారు ఆ వారు అనుకున్న కంచికే వెళ్తాయి అవన్నీ పట్టు చీరలు ఏ కంచులు ఉంటాయి చెప్పండి అక్కడికి వెళ్తాయి కంచి పట్టు చీరలు జన్యం బౌగద తత్వ బుద్ధి తపమున్ జన్యం బౌగద తత్వ బుద్ధి తపమున్ అవుతోంది చివరకు వస్తుంది జన్యం బౌగద తత్వ బుద్ధి తపమున్ షట్చక్ర యోగంబునన్ సన్యాసం బి సమస్త భోగముల సంధానించు మార్గంబగున్ సమస్త భోగాలు అంటే దేనికి సంబంధించిన భోగాలు అంటే షట్చక్రాలకు షట్చక్ర యోగంబు నన్ కాబట్టి ఇక్కడ ఎతి కూడా సరిపోతుంది బిందు పూర్వక ధకారానికి పైన ఉన్నటువంటి నకారానికి వారు వెరీ గుడ్ ఎతి తప్పించి ఇచ్చారు ఉద్దేశపూర్వకంగా కాబట్టి ఎతిని వారు వేసుకోగలరని చెప్పారన్నమాట వేసుకోవాలనే ఇచ్చాము అలాగా అని అన్నారు జన్యం బౌకద తత్వ బుద్ధి తపమున్ షట్చక్ర యోగంబునన్ సన్యాసం బె సమస్త భోగముల సంధానించు మార్గంబగున్ నేను నిన్న వారిని అడిగాను ఏమండి యతి మీరు పొరపాటున తప్పించారా కావాలని తప్పించారా అని అడిగాను నేను పొరపాటును తప్పిస్తే తిద్దుకుంటారు కావాలని తప్పిస్తే ఈవిడ సరి చేస్తారు దాన్ని లేదా కావాలనే ఇచ్చారండి అన్నారు సరే అయితే పర్లేదన్నారు ఒకసారి నరసాపురంలో నేను ఒక రోడ్డు మీద నిలబడి ఉన్నాను రోడ్డుకి అవతల వైపు ఒక ఆయన ఉన్నారు నన్ను చూడగానే గబగబా ఆ ట్రాఫిక్లో గబగబా దగ్గరికి వచ్చారు వచ్చి అయ్యా పండితం మనుషులకు నమస్కారం అన్నాడు అంతే నాకు ఇంక మతి లేదు ఆ మాట విని అయ్యా మీరన్న మాటకి అర్థం ఏమిటి అని అడిగాను అంటే మీరు పండితులు కదండి అందుకు నమస్కారం అండి అన్నారు నాకు అర్థమైంది మీకు తెలియకే అన్నారు ఈ మాటని పండిత పొద్దున కూడా వచ్చింది పండితం మంజులు అన్నమాట అందుకోసం ప్రత్యేకంగా అప్పుడు చెబుదాం అనుకున్నాను పండితం మన్యుడు అంటే పండితులు అని అర్థం కాదు పాండిత్యం లేకపోయినా నేను పండితుడు అని అనుకుని గర్వపడేవాడు అని అర్థం అనమాట చాలా ప్రమాదం అది అప్పుడు అయ్యా అర్థం ఇదండి దీనికే అన్నాను అయ్య బాబు క్షమించండి నాకు అలా తెలియదు నిజంగా గొప్ప పండితులు అనుకునే వేసానంటే అన్నాను నాకు అర్థమైంది మీరు ఉద్దేశం ఈ ఉద్దేశంలో వేసారని మళ్ళీ ఇంకోతోటి ఎవరి దగ్గర అంటే కొంపలు మురుగుతాయి నా అంత శాంతంగా స్పందించడం అవతల వాళ్ళు అందుకని చెబుతున్నాను అనమాట నేను అలాగా కొన్ని కొన్ని కావాలనేవా పొరపాటునేవా ఎవరు తెలుసుకుని దాన్ని సరి చేసుకోవాలి ఇది కావాలని ఇచ్చారు ఈవిడ సరి చేసుకున్నారు అయిపోయింది పద్యం.